పెట్రోల్ డీజిల్ వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ముస్తాబాద్ ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఇందులో బీజేపీ ముస్తాబాద్ మండల శాఖ అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి, సీనియర్ నాయకులు నర్సయ్య, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ పై రేట్లు అధికంగా పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో పెద్ద మనసుతో తనకు వచ్చే వ్యాటును కొంతవరకు తగ్గిస్తూ ప్రజలపైన భారం కాకూడదని కొంతవరకు తగ్గించింది. అలాగే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ప్లేస్లో కానీ వేరే పార్టీలు ఉన్న జాల కానీ ఆ దేశంలో 19 రాష్ట్రాలలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తనకు వచ్చే వ్యాటును తగ్గించింది. తెలంగాణలో మాత్రం తగ్గించడం లేదు కేసీఆర్ గారు. తెలంగాణలో వెంటనే పెట్రోల్పై డీజిల్పై వ్యాట్ను తగ్గించాలని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగినది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తన వ్యాట్ను తగ్గించుకోవాలి. దేశంలో ఎక్కడ లేని ముఖ్యమంత్రిలాగా మన ముఖ్యమంత్రి ఉన్నాడు. మన ముఖ్యమంత్రి నియమానాలంటే ఆయన భాషల్లో ఒక రెండా ముఖ్యమంత్రిలాగా ఉన్నాడు. 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తక్కువ చేసిన ఈ మరి ముఖ్యమంత్రికి తక్కువ వేయలేకపోతున్నాడు. ఎందుకు తక్కువ వేయాలంటే తనకు వచ్చే ఆదాయం పోతుందని ప్రజలపైన ఇంకా భారం మోపుతున్నాడు ఈ రాజ్యం.